ఇంకా మల్లన్న పాదయాత్రకు పోలీసులు అడ్డుకట్ట పర్మిషన్ రిజెక్ట్ చేశామంటూ నోటీసులు మల్లన్న స్పీచ్ తో గుర్తుకోయలపై ఎఫెక్ట్ నక్సస్ లో చేరే అవకాశం అంటూ పొందనలేని వాదనలు కోర్టును ఆశ్రయిస్తామన్న మల్లన్న టీం పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ త్వరలో తిరిగి ప్రారంభం సెవెన్ టూ డబల్ జీరో మూవ్మెంట్ కు ఇక కొత్త రూపు తీసుకొస్తాం కేసీఆర్ పైనే పోటీ చేస్తారని మల్లన్న సంచలన ప్రకటన చేయడం జరిగింది నిన్న ఎస్పీ గారు ఇచ్చినటువంటి దాంట్లో మరి ఏమి అనేది ఒకసారి మనం చూ చూద్దాం అది ఎస్పీ పంపించిన నోటీస్ లో అసలు యాక్చువల్ గా ఏమైంది కొంచుడికో ఏమంటుండే ఇక్కడ ఇక్కడ ఉంది ద గుత్తి కోయా పీపుల్ మే జాయిన్ ఇన్ ద గుత్తి కోయా పీపుల్ జాయిన్ ఇన్ పీపుల్ మే జాయిన్ ఇన్ మావోయిస్ట్ గ్రూప్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అని చెప్పేసి అంటే ఒకవేళ మా ఒకవేళ మల్లన్న మాట్లాడుతున్నట్ట ద మోస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ డిస్టిక్ అంట అందుకనే ప్రత్యేకంగా మల్లన్న వ్యాఖ్యలతోటి వాళ్ళు ఎక్స్ట్రిమిస్టులుగా మారేటువంటి అవకాశం ఉంది తర్వాత మావోయిస్టులుగా చేరేటువంటి అవకాశం ఉంది అందుకని పాదయాత్ర నిలిపిస్తా ఏమన్నా ఉన్నదా అసలు కాదు ఏమన్నా అర్థం ఉన్నదా ఒక ఎస్పీఐ ఉండి తర్వాత ఒక ఐపిఎస్ ఆఫీసరా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి అని పేరు పేరు డాక్టర్ ఇది ఉండే కదా డాక్టర్ వినీత్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండి నిజంగా ఎన్నడైనా మావోయిస్టులో చేరండి లేకపోతే ఇటువంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడినామా కీనోస్ నుంచి తినివన ఎప్పుడైనా చెప్పిండట్ల ఎప్పుడు కూడా భారత రాజ్యాంగం ప్రకారం మనం ఒక చట్టబద్ధంగా వెళ్ళాలి ఓటు హక్కును కరెక్ట్గా వినియోగించుకోవాలి మావోయిస్టులకు ఓటు హక్కు మీద నమ్మకం ఉండదు వాళ్ళు తుపాకులే తూటాలు పెట్టేసి కొట్టాలనుకుంటారు వాళ్ళు వాళ్ళది ఎజెండా వేరు మన మన మనకు అసలు ఆ ఎజెండాకు ఆ ఎజెండాకు ఎప్పుడు కూడా సంబంధం లేదు ఉండదు కూడా ఎందుకంటే మనము వెళుతుంది ప్రజాస్వామ్య బద్దంగా వెళ్తూ ఉన్నాము ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ఇప్పుడు నాగరిక ప్రపంచంలో ఉన్నాము డెబ్బై సంవత్సరాలు వచ్చిన స్వాతంత్రం వచ్చి అయినా కానీ ఎందుకు బతుకులు మారతలేవు అవి ప్రజాస్వామ్య బద్ధంగా ఎవడైతే మనకు అన్యాయం చేసిండో వారిని నడ్డి విడవాలే ముడ్డి ముడ్డి దన్నాలని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం ఎప్పుడు కూడా తిన్నమని అదే చెప్తా ఉన్నాడు చెప్తుంటే మావోయిస్టు ప్రభావిమయ్యేటువంటి అవకాశం ఉంది అందులో పోయే అవకాశం ఉంది ఇగో ఇట్లా డైలాగులు చెప్పేసి పాదయాత్రను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తర్వాత ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మేము ఎట్టి పరిస్థితులు పాదయాత్రకు అనుమతించమని చెప్పేసి ఇక్కడ సర్కిల్ జారీ చేసి ఇవాళ మా టీం నుంచి మా టీం సభ్యులు వెళ్తున్నారు వెళ్ళి అక్కడ ఎస్పీ గారిని కలుస్తారు తర్వాత ఇక్కడ హైకోర్టు కూడా వెళ్తూ ఉన్నారు శరత్చంద్ర సార్ వెళ్ళి అప్పీల్ చేస్తారు డెఫినెట్గా మనకు అనుకూలంగానే వస్తుంది ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఎంత సిల్లీగా ఉంది చూడండి ఒకసారి ఎప్పుడైనా మనం మాట్లాడిన మాట్లా ఇగో ఇట్లున్నది కదా అయితే ఇక్కడ అనుకోట ఇప్పుడు మనం మనం భద్రాద్రి కొత్త సంబంధించిన సంబంధించినటువంటి ఏరియాలోకి వెళ్ళినప్పుడు కొత్త కోయలు కానీ మిగతా సంబంధించినటువంటి ఆదివాసీ బిడ్డలు కానీ అమాయకులు అయితే తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏం చేస్తుంది కనీసం కూడా వాళ్ళకు అంటే తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాయి అడవి బిడ్డలు అయితే చీమలన్న పర్యటన చేయడం వల్ల అవన్నీ సర్కారు చేస్తున్నటువంటి కుట్రలు కానీ మీకు రావాల్సినటువంటి హక్కులు ఏంటో వివరించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎన్నికల ఉన్నాయి ఒకవేళ కనుక చెప్పేది ఉంటే వాళ్ళు చైతన్యవంతులు అయితే వచ్చేటువంటి ఓట్లలో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఏదో అడ్డుకునేటువంటి మహాపాదయాత్రను అడ్డుకున్నారు కానీ మరి ఇప్పటి నుంచి అయితే దండయాత్ర రాజకీయ గుండెల్లో ఉన్న గుండెల్లో ఉన్న ఏదైతే ఆ ఫీలింగ్ ఉంటుంది చూసిన అంటే మన రాష్ట్రం మారాలి తర్వాత మన రాష్ట్రం బాగుపడాలనేటువంటి ఫీలింగ్ ఉంటుంది చూసిన దాన్ని మాత్రం ఆపలేరు అది ఎట్టి పరిస్థితుల్లో కీనోజ్ తీసుకుపోతుంది తర్వాత దీని వలన హండ్రెడ్ పర్సెంట్ తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాడు దానికి ప్రజలందరూ కూడా సపోర్ట్ ఉన్నారు మీరేం చేస్తారా బాబు ఏం చేయలేరు అర్థమైందా ప్రజల సపోర్ట్ ఉన్నది ప్రజలు ఎందుకంటే తమ జీవితాలు మారాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఆదివాసీ బిడ్డలు ఆర్తనాదాలు పెట్టుకుంటున్నారు ఏమైందంటే అక్కడ రెడ్డి రెడ్డిపాలెమా రెడ్డిపాలెం రెడ్డిపాలెంకి వెళ్ళి అక్కడ రాత్రి బస చేసినప్పుడు నిద్రపోయినప్పుడు పడుకుంటున్నప్పుడు అక్కడ ఊరు వాళ్ళు వచ్చారు వచ్చి ఒక అమ్మ వచ్చింది వచ్చి ఆయన ఏందమ్మా అసలు ఏం పని చేస్తున్నామా అంటే చేస్తున్నాం నాయనా అన్నది ఎందుకమ్మా ఏమైనా అంటే మీ భూమి ఏమైనా ఉన్నదా అంటే మా భూమి ఉన్నది నాయనా మేము దాకా మేము భూమి గుంజుకొని బతుకటోళ్ళము కానీ మా భూమి గుంజుకున్నారు గవర్నమెంట్ భూమి అంటున్నారు మా భూమి గుంజుకున్నారు గుంజుకోవడం తోటి మేము మేము వ్యవసాయదారులము ఇప్పుడు మేము కూలీలమైన ఉన్నాయన అంటుంది అంటే వాళ్ళ బాధలు ఎట్లా ఎట్లుండే అర్థం చేసుకోండి అంటే ఏమని చెప్పిండు కాకేమని చెప్పిండు మేము మొత్తం కూడా ఏది పోడు భూములను మేము పంపిణీ చేస్తాం మొత్తం కూడా నేను ఆ కురి చేసుకొని కూర్చొని పంపిణీ చేస్తా మొత్తం పనిచేస్తా అన్నాడు మరి పోడు భూముల కథ తేల్చకుండా ఏమైంది అక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ప్రాణాలు బలిగొన్నటువంటి పరిస్థితి అక్కడ ప్రాణాలు కొన్న బలిగా దానికి కారణం ఎవరు అంటే కాకనే హండ్రెడ్ పర్సెంట్ ఆయన మీద పెట్టాలి త్రీ నాట్ సెవెన్ పెట్టాలి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి అసలు అటెంప్ట్ మర్డర్ కాదు మర్డర్ కేసు చచ్చిపోయింది కాబట్టి ప్రొసీడింగ్ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి ఇది ప్రొసీడింగ్ ఎస్పీ గారు ఇచ్చిన కథ ఇది అది ఇక్కడ జరుగుతుంది నాకొక్కడు వచ్చినా తానొక్కడికి అడ్డు వెళ్ళినా అది వాడికే డేంజర్ అంటున్నారు ప్రశ్నించే గొంతుకు తీర్మార్ మల్లన్న సెవెన్ టూ డబల్ జీరో మహాపాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న మల్లన్నకు తెలంగాణ సర్కారు అటుపుల్లో వేసింది ఉన్న పలంగా పాదయాత్రను ఆపేయాలని పోలీసుల ద్వారా నోటీసులు జారీ చేసింది దీంతో ఈ నెల ఇరవై ఆరున భద్రాచలం నుంచి ప్రారంభమై ఐదు రోజుల పాటు దిగ్విజయంగా సాగుతూ సత్తుపల్లి చేరిన పాదయాత్రకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి అయితే ఇదే తన అస్త్రంగా మార్చుకున్న మల్లన్న సంచలన ప్రకటన చేశారు సెవెన్ టూ డబల్ జీరో మూవ్మెంట్ కు ఇక కొత్త రూపం ఇవ్వబోతున్నట్లు ప్రకటన చేశారు రాజకీయాల్లోకి రాబోతున్నాం కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం అన్నటువంటి సంకేతాలని దీని మల్లన్న నిన్న మరి రాష్ట్ర కమిటీతోని చర్చించినటువంటి అనంతరం ఒక కీలకమైనటువంటి ప్రెస్ మీట్ ద్వారా మరి చెప్పడం జరిగింది దీనికి ఖచ్చితంగా రాజకీయ రంగు కూడా సెవెన్ టూ డబల్ జీరో బలంగా ప్రజల్లోకి పోవాలంటే కచ్చితంగా రాజకీయ అల్లును మున్నుతోనే సరిచాలంటే డెఫినెట్ గా మనం కూడా రాజకీయ తీసు రాజకీయాలి రాజకీయ దిశగా పయనించాలి డెఫినెట్గా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో హండ్రెడ్ పర్సెంట్ వెళ్తూ ఉన్నాం తీర్మానం డెఫినెట్గా ఇది రాజకీయ మార్పు అనేటువంటిది జరుగుతుంది రాజకీయంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రజల నుంచి మాత్రం మంచి స్పందన లభిస్తూ ఉంది నిజంగా అలాంటి స్పందనే తెలంగాణ ప్రజలు జీవి దీవించినంత కాలం గా ప్రజల బతుకులు మారాలని చెప్పేసి తీర్మానం కోరుకుంటున్నాను అంటే ఎప్పుడు కూడా అంటూ ఉంటాడు ఈ ఈ జన్మ ఇంకా మళ్ళీ కూడా మళ్ళ జన్మ ఉంటుందని చెప్పేసి నేను అనుకోను కాబట్టి డెఫినెట్ గా చేయాలని చెప్పేసి అంటా ఉంటారు మేమందరం కూడా నిజంగా కూడా దానికి తెగించే వచ్చినాం ఎన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి అక్కడ తుపాకి సీన్ దాడులు చేయించండు ఇక్కడ దాడులు చేయించండు ఇక్కడ ఆఫీసులు దాడి చేయించండు ఏ దాడి చేసినా ఏం చేస్తారు భయ్య సావో రేవో ఒక్కటేసారి కాబట్టి డెఫినెట్ గా ముందుకు వెళ్తాను చెప్పేసి తిన్మన్ వాళ్ళని చెప్తా ఉన్నాడు బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు Promote your business and boost your sales 100% at very low cost. Send shortly provides bulk SMS services along with email campaigning, voice message, and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So, what are you waiting for? Just one call away to boost your sales.